Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంచలనంగా మారిన రఘురామ వాట్సాప్ చాటింగ్. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ అధ్యక్షుడి చేతిలో పావుగా మారిపోయారా? చివరకు చంద్రబాబు ఆమోదించాకే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానంలో పిటిషన్ వేశారా? వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వాట్సాప్లో నిరంతరం చంద్రబాబు లోకేష్లతో టచ్లోనే ఉన్నారా? వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అనుకూల మీడియా ద్వారా వైషమ్యాలను రగిల్చే కుట్రపైనారా? జగన్ను నిరంతరం తూలనాడుతూ సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసే పన్నాగం పన్నారా అంటే అవునంటోంది సాక్షి పత్రిక. సిఐడి దర్యాప్తుతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కుట్ర బట్టబయలైందంటూ సాక్షి పత్రిక తన దినపత్రిక మొదటి పేజీలో ఓ సంచలన కథనం ప్రచురించింది. మే నెలలో రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన సెల్ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా ఆ సెల్ఫోన్ కాల్ డేటాను సిఐడి పోలీసులు విశ్లేషించారట. ఆ సమయంలోనే ఈ కుట్ర బహిర్గతమైందని అంటోంది సాక్షి పత్రిక. ఈ అంశాలను సిఐడి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్లో వివరంగా నివేదించారట. సిఐడి మొత్తం 230 పేజీల అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు సమర్పించారట. ఈ నివేదిక సారం ఏంటంటే, చంద్రబాబు డైరెక్షన్లోనే ఆయన అనుమతి పొందాకే రఘురామ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్తో సహా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వివిధ అంశాలను తన అజెండాగా చేసుకున్నారట. రఘురామకృష్ణరాజు, చంద్రబాబు ఇద్దరి మధ్య జరిగిన పలు వాట్సాప్ సంభాషణలు, చాటింగ్లు ఈ విషయాన్ని పక్కాగా రుజువు చేస్తున్నాయట. కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా ఇందులో భాగమేనట. ఇలాంటి అంశాలతో పాటు రఘురామ మీడియా ద్వారా మాట్లాడే అన్ని విషయాలు చంద్రబాబుకు ముందే తెలుసునట. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు డైరెక్షన్లోనే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారని సిఐడి దర్యాప్తులో తేలిందట. చంద్రబాబు, లోకేష్, టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5 యాజమాన్యాలు ప్రతినిధులతో రఘురామకృష్ణరాజు జరిపిన వాట్సాప్ సంభాషణలన్నీ పరిశీలిస్తే వీరి మధ్య ఉన్న బంధం వెల్లడైందట. మొత్తానికి సంచలన విషయాలే బయటకు వచ్చాయి. మరి వీటిపై చంద్రబాబు అండుకో ఏమంటారో చూడాలి.